హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో మరొక రెండు గంటల్లో ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏ జిల్లాకు వెళ్ళాలో స్పష్టత లేని విభజన నేడు జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులు ఇవ్వనున్న ప్రభుత్వం ఏ టీచర్ ఎక్కడ పని చేయాలో మార్గదర్శకాలు ఇవ్వని విద్యాశాఖ ఏ స్కూలుకు ఎవరిని ఏ ప్రాతిపాదకను కేటాయిస్తున్నారో హంతుబట్టని వైనం జూనియర్లకు శాపమైన స్థానికత ఏజెన్సీ జిల్లాల్లో ఇప్పట్లో నియామకాలు లేనట్టే విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలతో బోధనపై ప్రభావం ప్రభుత్వ దూరదృష్టితో ఆలోచించినందుకే ఈ పరిస్థితి అంటున్న ఉద్యోగ సంఘాలు సో ముఖ్యంగా కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన ప్రక్రియ నేడు కీలక దశకు చేరుకుంది ఉద్యోగులకు జిల్లాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడంతో ఉద్యోగ వర్గాలు ఉత్కంఠ నెలకొంది ఏ జిల్లాకు తమను కేటాయిస్తారనే ఆందోళనలో ఉన్నారన్నమాట ఉపాధ్యాయ వర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది రాష్ట్రంలో ఉన్న ఐదు వేల ప్రధాన ఉపాధ్యాయులు మినహా ఒకటి పాయింట్ జీరో నాలుగు లక్షల మంది టీచర్లు జిల్లా కేడర్ కిందకే ఇక్కడ వస్తాయన్నమాట దీంతో సీనియారిటీ కాకుండా స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వాళ్ళ డిమాండ్లను ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు దీంతో సీనియర్లకు కోరుకున్న ప్రాంతానికి జూనియర్లకు ఇష్టం లేకుండా కేటాయించిన ప్రాంతానికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడే అనేక సందేహాలు తెర మీదకు వస్తున్నాయి విద్యాశాఖ ఇప్పటివరకు సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో సమస్యలు అయితే జటిలమైనవి అనమాట స్పష్టత ఏదని చెప్పేసి అడుగుతున్నారు ఈ రోజైతే జిల్లా కేటాయింపు పాటలు ఇస్తారు కానీ టీచర్లు ఏ స్కూల్లో పనిచేయాలనేది డిఈఓలు నిర్ణయించాలి దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు మార్గదర్శకాలు ఇవ్వలేదు టీచర్లు బదిలీ చేశారు కాబట్టి ఇక పాత స్కూల్లో ఉండే వీల్లేదు కొత్త స్కూల్కి వెళ్ళాలంటే సమయం పడుతుంది విద్యా సంవత్సరం మధ్యలో ఈ పరిణామాలతో విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏది ఏమైనా ఈరోజు ఉద్యోగులందరికి సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనే దానికి సంబంధించి క్లారిటీ అయితే వస్తుందన్నమాట దీనికి సంబంధించి ప్రభుత్వం క్లియర్గా జీవో అయితే రిలీజ్ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి